ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్య గుంపు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధరణి న్యూస్ ఛానల్. ఈరోజు అప్డేట్స్ చూద్దా. మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారు దయచేసి మీరు జరిగితే వాళ్ళ కనబడతలేదట, మీరు కూర్చొని కూర్చొని జరగనన్నది. కార్మిక శాఖ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు సోదరులు కేపీ వివేకానంద్ గారు, గౌరవనీయులు పెద్దలు శాసనమండలి సభ్యులు శ్రీమతి సురభి వాణీదేవి గారు, గౌరవనీయులు శాసనమండలి సభ్యులు సోదరులు యువకుడు ఉత్సాహవంతుడు శంభిపూర్ రాజుగారు, గౌరవనీయులైన స్థానిక కార్పొరేటర్లు, మన మేయర్ గారు మన్నించాలి, మేయర్ గారు, నగర మేయర్ గారు, హలో నగర మేయర్ గారు శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ గారు గౌరవనీయులు శ్రీలత శోభన్ రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్లు శ్రీమతి తారా చంద్రారెడ్డి గారు, శ్రీమతి హేమలత సురేష్ రెడ్డి గారు, శ్రీమతి పారిజాత గౌరీష్ గారు, శ్రీ జగన్ గారు, శ్రీ మంత్రి సత్యనారాయణ గారు, శ్రీ రావుల శేషగిరిరావు గారు. అదేవిధంగా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా అధికారులు, మా జోనల్ కమిషనర్ మమతా గారు, ఇంజనీరింగ్ చీఫ్ జియావుద్దీన్ గారు, మా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క సిఈ గారు శ్రీమతి వసంత గారు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్ గారు, పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, స్వాగతం. ఈ ఒకే ఒక్కరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో, ఎందుకంటే హైదరాబాద్ చుట్టూ శరవేగంగా ఎదుగుతున్న ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి అంటే మన శివారు ప్రాంతాలని చెప్పాలి. హైదరాబాద్ చుట్టూతా ఉన్న శివారు ప్రాంతాలు ఏవైతున్నాయో, హైదరాబాద్ నగరం ఒక విశ్వనగరంగా ఎదగాలి, హైదరాబాద్ నగరం ఒక మహానగరంగా ఎదగాలి అన్నప్పుడు జనాభా ఒకవైపు పెరుగుతూ ఉంది, మౌలిక వసతులు కూడా మరొక వైపు పెంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందులో ముఖ్యంగా ఈ శివారు ప్రాంతాల్లో అపారంగా ఈరోజు పట్టణీకరణ జరుగుతూ ఉన్నది. ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, మన రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి ప్రజలు వచ్చి విద్యా ఉపాధి అవకాశాల కోసం ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఆ క్రమంలో మౌలిక వసతులు పెంచాలి, ప్రజల కనీస అవసరాలు తీర్చాలి అనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన ఏదైతే ఉందో, దానికి అనుగుణంగానే మనం పోయిన టర్మ్లో ఒక 2,000 కోట్ల రూపాయలతో మొత్తం శివారు ప్రాంతాలు, జిహెచ్ఎంసీలో విలీనమైన శివారు ప్రాంతాల్లో 2,000 కోట్ల రూపాయలతో, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉండే మరి కొన్ని గ్రామాలు మున్సిపాలిటీల్లో దాదాపు 800 కోట్ల రూపాయలతో ఆనాడు మంచినీళ్ళ ప్రాజెక్ట్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి మల్లారెడ్డి గారు, వివేక్ గారు, రాజుగారు, వాణిదేవి గారు అందరూ కలిసి ఒక ప్రతిపాదన పెట్టినారు. ఏమన్నారంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉండే దాదాపు 1,000 గేటెడ్ కమ్యూనిటీలు కానీ, అపార్ట్మెంట్లు కానీ, వారికి కూడా మనం మంచినీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇతరులకు ఎట్లా అయితే మీరు పెద్ద ఎత్తున ఇస్తున్నారో వారికి కూడా ఇవ్వండి అంటే 1,200 కోట్ల రూపాయలతో కాలనీస్ కానీ, గేటెడ్ కమ్యూనిటీస్ కానీ వారందరికీ, అంటే ఇక హైదరాబాద్ చుట్టుపక్కల ఓఆర్ఆర్ లోపల మున్సిపాలిటీనా లేకపోతే జిహెచ్ఎంసీనా లేకపోతే గ్రామమా అనే వ్యత్యాసం లేకుండా అందరికీ కూడా సంతృప్తికర స్థాయిలో మంచినీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో నిన్ననే రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మరొక 1,200 కోట్ల రూపాయలతో మంచినీటి కార్యక్రమానికి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అంటే కేవలం మంచినీళ్ళ కోసమే, హైదరాబాద్ నగరంలో మంచినీటి వ్యవస్థను మెరుగు చేసుకోవడాని కోసమే పోయిన టర్మ్లో ఒక 2,800 కోట్లు, నిన్న 1,200 కోట్లు, దాంతోపాటు నాగార్జున సాగర్ దగ్గర ఎక్కడైతే కృష్ణా నది నుండి మనం నీళ్లు తీసుకుంటా ఉన్నామో శంకుశాల అనే ప్రాంతంలో, అక్కడ మరొక 1,400 కోట్ల రూపాయలతో మరొక మంచినీటి కోసం, మనకంటే హైదరాబాద్కి భవిష్యత్తులో కూడా ఇబ్బంది కాకూడదన్న ఉద్దేశంతో అక్కడ 1,400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరొక లైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినాం. దాంతోపాటు ఇక్కడ గోదావరి నుంచి ఏదైతే కొండపోచమ్మ సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన రిజర్వాయర్ ఉందో గజ్వేల్ నియోజకవర్గంలో, అదేవిధంగా పక్కనే ఉన్న మల్లన్న సాగర్ అనే నియోజకవర్గం సిద్దిపేట జిల్లాలో ఏదైతే కట్టుకున్నామో అక్కడి నుంచి కూడా హైదరాబాద్కి మంచినీరు అందించాలనే ఉద్దేశంతో ప్రతిపాదనలు రూపొందిస్తూ ఉన్నాం. ఈ మాట ప్రత్యేకంగా ఎందుకు చెప్తా ఉన్నా అంటే హైదరాబాద్, ఈ రోజున్న హైదరాబాద్ గురించి మేము ఆలోచించడం లేదు. 30 ఏళ్ల తర్వాత ఇక్కడ ఉండబోయే హైదరాబాద్, ఔటర్ రింగ్ రోడ్డు లోపల మొత్తం పూర్తి స్థాయిలో సుభిక్షంగా నగరం విస్తృతంగా పెరిగిపోతుంది, ఔటర్ రింగ్ రోడ్ అవతల కూడా పెరిగిపోయే అవకాశం ఉంది, రీజనల్ రింగ్ రోడ్డు కూడా వస్తూ ఉంది కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ అవతల కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. అందుకే ఈరోజు 2022 సంవత్సరంలో 600 మిలియన్ గ్యాలెన్స్
మనకు ప్రతి రోజు కావాలా హైదరాబాద్కి? మనం దానికోసం మాత్రమే కాకుండా 600 మిలియన్ గ్యాలన్స్ ఏమో ప్రస్తుతం సప్లై చేసే స్థాయికి చేరుకున్నాం. 2051లో అంటే 30 ఏళ్ల తర్వాత మరొక 400 MGD 400 మిలియన్ గ్యాలన్స్ పర్ డే నీళ్ళు ఏవైతే కావాలో వాటి కోసం కూడా ఇప్పటి నుంచే భవిష్యత్ తరాల కోసం, భవిష్యత్ పిల్లల కోసం, భవిష్యత్ నగరం కోసం ఎక్కడ కూడా మనకు లోటు ఉండకూడదన్న ఉద్దేశంతో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా చాలా పెద్ద ఎత్తున 1,000 కోట్ల రూపాయలు మంచినీళ్ళ లాంటి మౌలిక వసతుల కోసమే మనం ఖర్చు పెట్టుకుంటా ఉన్నాం. ఈరోజు ఉదయం నుంచి మీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గమే తీసుకుంటే ఒక 499,96,00,000 రూపాయలు, అంటే కరెక్ట్గా చెప్పాలంటే 500 కోట్లు, సుమారుగా 500 కోట్ల రూపాయలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలను, కొన్ని ప్రారంభోత్సవాలు, మరికొన్ని శంకుస్థాపనలు ఈరోజు చేసుకున్నాం. పోయిన సంవత్సరం మీ అందరికి గుర్తుంది, అక్టోబర్ మాసంలో మనకి పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి. వరదలు వచ్చినప్పుడు చాలా ప్రాంతాల్లో ఇబ్బందులు అయినాయి. ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి, కాలనీలోకి నీళ్ళు వచ్చినాయి. చాలామంది ప్రజలు, వేలాది మంది కుటుంబాలు, లక్షలాది మంది ప్రజలు బాధపడ్డారు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ మహానగరంలో ఈ వరద నీటి సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం వెతకాలన్న ఉద్దేశంతో మొదటి దశలో ఒక 858 కోట్ల రూపాయలు వారు మంజూరు చేయడం జరిగింది. ఆ 858 కోట్ల రూపాయలలోను ఈరోజు మన దగ్గర, మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 95 కోట్ల రూపాయలతో ఇక్కడ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని శ్రీకారం ఇక్కడ చుట్టుకున్నాం. అందులో భాగంగా మీ ఫాక్స్ సాగర్ నుంచి కిందికి నీళ్లు తీసుకొచ్చే ఫాక్స్ సాగర్ నాలా కానీ, ఫాక్స్ సాగర్ సర్ప్లస్ నుంచి కెమికల్ నాలా కానీ, తూము కాల్వ ఏదైతే ఫాక్స్ సాగర్ సీవేజ్ వాల్ నుంచి వెన్నెలగడ్డ చెరువుకు పోయేది ఉందో ఆ కాలువ కానీ, అదేవిధంగా కోల్ కాలువ ఏదైతే వెన్నెలగడ్డ చెరువుకు పోయే కాలువ ఉన్నదో దాన్ని కానీ ఇవన్నీ చేసుకోబోతా ఉన్నాం. ఈ 95 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం వల్ల దాదాపు చాలా కాలనీలకి, ఎన్సిఎల్ కాలనీ, క్యాంటన్ పార్క్, హెచ్టీ రోడ్, మీనాక్షి ఎస్టేట్, స్ప్రింగ్ఫీల్డ్ కాలనీ, గ్రీన్ పార్క్ కాలనీ, గోదావరి హోమ్స్, సుభాష్ నగర్, శివారెడ్డి నగర్, జయరామ్ నగర్, అయోధ్యానగర్, గణేష్ నగర్, వీళ్ళందరికీ కూడా శాశ్వతమైన ఉపశమనం, శాశ్వతమైన పరిష్కారం లభించబోతా ఉంది. ఈ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కేవలం ఒక కుత్బుల్లాపూర్లోనే కాదు, హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే మన వరదలతో ఇబ్బంది పడ్డ ప్రాంతాలు ఉన్నాయో, అవి ఎల్బీ నగర్ కావచ్చు, లేదా ముషీరాబాద్ కావచ్చు, లేదా అంబర్పేట కావచ్చు, లేదా ఇతర ప్రాంతాలు కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, ఇతర ప్రాంతాలు కావచ్చు, అంతటా కూడా తీసుకున్నాం. ఇంకా ఇది మొదటి దశలో 858 కోట్లతో తీసుకున్నాం. భవిష్యత్తులో దీన్ని విస్తరించి ఇంకా ఎక్కడెక్కడైనా సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తించి అక్కడ కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి గారు మరొక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లో ప్రస్తుతం రోజు 2,000 మిలియన్ లీటర్లు మురికి నీరు ఉత్పత్తి అవుతూ ఉంది. మన ఇళ్లలో కానీ, అపార్ట్మెంట్లలో కానీ, కాలనీలో కానీ, బస్తీల్లో కానీ మొత్తం చూస్తే 2,000 MLD మనకి ఈరోజు 2,000 మిలియన్ లీటర్స్ పర్ డే, దాదాపు 2 కోట్లు అనుకుంటా, 2 కోట్ల లీటర్ల మురికి నీరు ఉత్పత్తి అవుతూ ఉంది. మరి ఆ మొత్తం మురికి నీటిని ట్రీట్మెంట్ చేయాలి, ట్రీట్మెంట్ చేసే నాలాల్లోకి, చెరువుల్లోకి వదలాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారికి పర్యావరణం మీద ఉండే ప్రేమ, హైదరాబాద్ నగరం మీద వారికి ఉండే శ్రద్ధ వల్ల 3,866 కోట్ల రూపాయలతో, 3,866 కోట్ల రూపాయలతో మొత్తం హైదరాబాద్లోని 2,000 MLD మురికినీటి కోసం సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కూడా మంజూరు చేసినారు. అందులో మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఈరోజు 5 STPలు మనం మంజూరు చేసుకున్నాం. 248 కోట్ల 44 లక్షల రూపాయలతో ఒక ఎస్టీపీ ఫాక్స్ సాగర్ దగ్గర 14 MLD STP 52 కోట్ల రూపాయలతో, వెన్నెలగడ్డ వద్ద 23 కోట్ల 80 లక్షల రూపాయలతో, గాయత్రీ నగర్ దగ్గర 5 MLD 23 కోట్ల 80 లక్షల రూపాయలు, పరికి చెరువు దగ్గర 28 MLD 96 కోట్ల 59 లక్షల రూపాయలు, శివాలయ నగర్లో 14 MLD 52 కోట్ల 13 లక్షలు, మొత్తం కలిపి 66 MLD సామర్థ్యం కలిగిన 248 కోట్ల రూపాయలతో ఎస్టీపీల నిర్మాణానికి కూడా శ్రీకారం ఈరోజే చుట్టుకున్నాం, దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. దాంతోపాటు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనం ఈరోజు ఉదయం HMDA ఆధ్వర్యంలో మనం మల్లంపేట దగ్గర, బౌరంపేట దగ్గర బాచుపల్లి క్రాస్ రోడ్స్కి చాలా సౌకర్యంగా ఉండే విధంగా ఔటర్ రింగ్ రోడ్ మీద నుంచి ఒక 138 కోట్ల రూపాయలతో మనం ర్యాంపులు నిర్మాణం చేయబోతా ఉన్నాం, అప్ అండ్ డౌన్ ర్యాంప్స్. దీనివల్ల మీకు ఇక్కడ చాలా సౌకర్యం, మా ప్రాంతంలో ఉండే వేలాది మందికి ఇంకా అదనపు ఇంటర్చేంజ్ వచ్చి మీకు సౌకర్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో మీ ఎమ్మెల్యే గారు, MLC గారు, మీ మంత్రి గారి కోరిక మీదకి
దీన్ని కూడా మంజూరు చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు ఒక చక్కటి పార్కు, దాదాపు 450 హెక్టార్లు, 450 హెక్టార్లు అంటే 1100 ఎకరాల్లో మనమే ఆశ్చర్యపోతాం, హైదరాబాద్లో అంత జాగా ఉందా అని. 1100 ఎకరాల్లో గాజుల రామారం డివిజన్లో ఒక చక్కటి అర్బన్ లంగ్ స్పేస్ ప్రాణవాయు పార్క్తో పేరుతో. ప్రాణవాయువు ఎంతో ముఖ్యమో మనందరికి కూడా ఈ కరోనా సమయంలో బాగా అర్థమైంది. ప్రాణవాయువుకి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కరోనా రాకముందే ఎప్పుడో ముందు చూపుతో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం కూడా మీకు తెలుసు. అది సత్ఫలితాలు ఇస్తుంది. భారతదేశం మొత్తంలో ఈరోజు ఎక్కడ అత్యధికంగా చెట్లు పెరిగినాయి అని కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది, ఇది మనం చెప్పుకోవడం కాదు, కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పింది. అత్యధికంగా చెట్లు పెంచిన నగరం ఎక్కడుంది భారతదేశంలో అంటే హైదరాబాద్ నగరం అని చెప్పి మొన్ననే వారు మన కితాబు ఇవ్వడం కూడా జరిగింది. ఆ రకంగా మంచి అర్బన్ పార్కుని గాజుల రామారంలో ఒక 11,37,00,000 రూపాయలతో ఏర్పాటు చేసినాం. దాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసినాం. వేలాది మంది ప్రజలకు అక్కడ సైక్లింగ్ ట్రాకు, వాకింగ్ ట్రాకు, పక్కనే ఒక ఆహ్లాదకరమైన చెరువు, ఇవన్నీ కూడా జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో చేసుకుంటూ ఉన్నాం. దాంతోపాటు మన చింతల్లో ఈరోజు చాలా చక్కటి చింతల చెరువు కూడా 1,12,00,000 రూపాయలతో చేసుకున్నాం. దాంతోపాటు చింతల్లోనే ఒక చక్కటి మల్టీపర్పస్ భగత్ సింగ్ నగర్లో మంచి కమ్యూనిటీ హాల్, పేదవారు పెళ్లి చేసుకోవాలంటే, పేదవారు ఏదైనా శుభకార్యం చేసుకోవాలంటే మళ్ళీ పెద్ద పెద్ద ఫంక్షనాలకు పోయే అవసరం లేకుండా 3,58,00,000 రూపాయల ఖర్చుతో చాలా చక్కటి మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ను కూడా, అది పెళ్లి కానీ ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు కానీ చాలా తక్కువ ఖర్చులో చేసుకునే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రారంభించి ఆ ఫంక్షనాలను కూడా ఈరోజు అక్కడ ప్రజలకు అంకితం చేసి రావడం జరిగింది. దాంతోపాటు ఈరోజు మన ప్రాంతంలో ఉండే పిల్లల కోసం ఒక చక్కటి స్పోర్ట్స్ థీమ్ పార్క్ని టీఎస్ఐఐసి కాలనీలో గాజుల రామారం మన వార్డ్ నెంబర్ 129 సూరారంలో 2,30,00,000 రూపాయలతో దాన్ని కూడా ప్రారంభించుకున్నాం. ఈ రకంగా ఈ ఒకే ఒక్కరోజు 499,96,00,000 ఖర్చుతో ఒక్క కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికే ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారి నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవన్నింటినీ కూడా, ఈ పనులన్నింటినీ కూడా ఎప్పటికో వదిలిపెట్టకుండా, ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు, ఏమీ లేవు, పనులు ముందుకు తీసుకొని పోవాలి, ప్రజలకి అభివృద్ధి సంక్షేమం ఎప్పుడూ అందుతూ ఉండాలనే ఒక సదాశయంతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకున్నాం. తీసుకోవడం మాత్రమే కాకుండా వీటన్నిటిని కూడా సుసంపన్నం చేసి మళ్ళీ మీకు తొందరలోనే అందజేస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ ఎమ్మెల్యే గారు కొన్ని ప్రత్యేకమైన కొన్ని విజ్ఞప్తులు కూడా చేసినారు. ఇప్పుడు ఇక్కడ రాగానే కొంతమంది పేదవాళ్ళు కలిసినారు, మాకు కలిసి, అన్నా మాకు పట్టాలు ఇవ్వండి, కొన్ని అక్కడక్కడ ప్రభుత్వ స్థలాల్లో మేము తెలవక గుడిసెలేసుకున్నాం లేదా ఇల్లు లేక కట్టుకున్నాం అన్నారు. వాళ్ళకు కూడా తప్పకుండా మళ్ళీ తిరిగి జీవో నెంబర్ 5859 తీసుకొచ్చి వాళ్ళకు కూడా పట్టాలు ఇస్తాం. ఇదివరకు 100,000 పట్టాలు హైదరాబాద్లోనే కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మనం ఇచ్చుకున్నాం. మళ్ళీ తప్పకుండా పేదవారి కోసం అండగా ఉండాలి, పేదవారి మొహంలో సంతోషం చూడాలన్నదే ముఖ్యమంత్రి గారి అభిమతం. కాబట్టి దానికి అనుగుణంగా కూడా ఈ కార్యక్రమం కూడా చేస్తాం. మీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఒక మాట అన్నారు, చాలా ముఖ్యమైన మాట, ఈ సుచిత్ర సర్కిల్లో చాలా ట్రాఫిక్ పెరిగింది, ఇక్కడ కూడా ఫ్లైఓవర్ కావాలని అడిగినారు. నిజానికి మన ఆలోచన, ముఖ్యమంత్రి గారి ఆలోచన చాలా పెద్దది. అక్కడ ప్యారడైజ్ చౌరస్తా నుంచి ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ దాకా కండ్ల కోయేదాకా నిజానికి ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఆదేశం, ఒక ఎక్స్ప్రెస్ వే కట్టండి, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎలివేటెడ్ స్కైవే కట్టండి అని మాకు ఆదేశం ఇచ్చినారు. దాంతోపాటు జూబ్లీ బస్ స్టాండ్ నుంచి అక్కడ షామీర్పేట దాకా రింగ్ రోడ్ దాకా మరొక స్కైవే కట్టండి అని ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చినారు. మేము ఈరోజు కూడా రెడీగా ఉన్నాం. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ నుంచి 2 స్కైవేలు, ఎట్లా అయితే పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఉన్నదో మేదీపట్నం నుంచి శంషాబాద్ రాజేంద్ర నగర్ దాకా, అదే పద్ధతిలో బ్రహ్మాండంగా అంతకంటే మెరుగ్గా కట్టాలన్న ఆలోచనతో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. హెచ్ఎండిఏ ఆ పని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే మధ్యలో కొంత మిలిటరీ ఏరియా ఉంది, కంటోన్మెంట్ ఉన్నది. ఆ కంటోన్మెంట్ ఏవో వాళ్ళు కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తారు. ఒకసారి కాదు, 7.5 ఏళ్ల నుంచి ఇప్పటికీ 20 సార్లు అడిగినాం పోయి. ఎంతమంది మంత్రులు ఉంటే అంతమంది మంత్రులను అడిగినాం. మొదలు అరుణ్ జైట్లీ గారు ఉండి ఆయనను అడిగినాం, ఆ తర్వాత మనోహర్ పారికర్ గారు ఉండి ఆయనను అడిగినాం, నిర్మలా సీతారామన్ గారు ఉండే రక్షణ మంత్రిగా ఆమెను అడిగినాం, ఇప్పుడున్న ఆయన రాజ్నాథ్ సింగ్ గారు ఆయనను కూడా అడిగినాం, ప్రధానమంత్రి గారిని అడిగినాం. 7.5 ఏళ్ల నుంచి మనం మొత్తుకుంటా ఉన్నాం. హైదరాబాద్ ఒక మహానగరం, భారతదేశంలోనే అన్ని హంగులున్న అద్భుతమైన నగరం. ఈ నగరానికి మీరు దోహదపడండి, మీరు కేవలం ఒక 100 ఎకరాల జాగా మీరు ఇయ్యండి, ఆ 100 ఎకరాలు కూడా ఉత్తగానే ఫ్రీగా ఇవ్వమంటలేం, మీకు దాని బదులు జాగా కూడా ఇస్తామని చెప్పినాం, కాదంటే పైసలు ఇస్తామని చెప్పినాం. అది మన జాగరే, నిజానికి వాళ్ళకేం హక్కు లేదు, కానీ ఇక కేంద్ర ప్రభుత్వంతో పంచాయతీ ఎందుకని చెప్పి ఇక 100 ఎకరాలు ఇవ్వమంటే 5,000 కోట్లతో స్కైవేలు కడతాం,
డైరెక్ట్ గా రింగ్ రోడ్ వరకు ప్రజలకు ఇబ్బంది లేకుండా స్థానిక ప్రజలేమో కింద పోతారు, బయటకు వాళ్ళు అట్లా వెళ్ళిపోతారు, బ్రహ్మాండంగా ఉంటుంది హైదరాబాద్ నగరానికి, లాభం అవుతుంది అంటే ఆరేండ్ల నుంచి అరిగోసపుచ్చుకుంటా ఉన్నారు, ఇస్తలేరు జాగా. ఇక మరి ఏందో వాళ్ళ నీతి ఏందో వాళ్ళ ఆలోచన ఏందో అర్థం కాదు. ఎన్నిసార్లు అడిగినా దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉన్న తప్ప స్పందన లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. అందుకే మొన్న మీ ఎమ్మెల్యే గారు వచ్చి, సరే అన్నయ్య అదంతా మిలిటరీ ఏరియా ఇడిచిపెట్టండి, సుచిత్ర మందమని ఒకటి చేయండి అన్నా అని అడిగిండు. అంటే ఆ రోజు అందుకే బాలనగర్ చివరస్తా ఓ బాలనగర్ ఫ్లైఓవర్ ఓపెనింగ్ రోజు మీ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు అడిగితే నేను ఆ రోజు అడిగిన కేంద్ర ప్రభుత్వాన్ని, మీరు ఇస్తారా, ఎందుకంటే మీరు మాట్లాడితే నేషనల్ హైవే అంటారు, మీరు ఇస్తారా సపరేట్గా మమ్మల్ని కట్టమంటారా, ఇక్కడ సుచిత్ర వరకన్నా కడతాము 400-500 కోట్లు పెట్టి అని అడిగినాం. అడిగితే వాళ్ళు ఇప్పుడు కదులుతున్నట్టున్నారు. ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నాను నేను, ఇక్కడ మిలిటరీ వాళ్ళు అయితే అడ్డం లేరు మనకు సుచిత్ర కాడ, వాళ్ళు కడితే మంచిది, కట్టకపోతే మనమే వెంటనే దాన్ని కూడా ప్రారంభించి 400-500 కోట్ల రూపాయలు ఖర్చు అయినా వెంటనే దాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వం అని చెప్పి స్థానిక ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, ఇదంతా మేము చేసేది కూడా అల్టిమేట్గా హైదరాబాద్ నగరం ఎంత పెరిగితే, తెలంగాణ రాష్ట్రం ఎంత వృద్ధిలో ముందుకుపోతే అది మనకే అంత లాభం, ఇక్కడి ప్రజలకే అంత లాభం. పెద్ద ఎత్తున సంపద సృష్టించవచ్చు, ఆ సంపదని బ్రహ్మాండంగా మళ్ళీ తిరిగి తెలంగాణలోని పేదవారికే సంక్షేమ కార్యక్రమాల రూపంలో, అభివృద్ధి కార్యక్రమాల రూపంలో తిరిగి వారికి అందించవచ్చు, రాష్ట్ర అభ్యున్నతికి కలిసికట్టుగా పాటుపడవచ్చు. మళ్ళీ ఈ వేదిక ద్వారా, కుత్బుల్లాపూర్ వేదిక ద్వారా బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు పోయినసారి హైదరాబాద్లో వర్షాలు పడితే ఒక 60 పైసా కూడా సాయం చేయలేదు, మీరు గుజరాత్లో వర్షాలు పడితే అక్కడ ఆగమేఘాల మీద ప్రధానమంత్రి పోయి 1,000 కోట్ల రూపాయలు ఇచ్చి వస్తాడు, కానీ హైదరాబాద్లో వర్షం పడితే ఏ మంత్రి రాడు, ఇక్కడ ఉన్న మంత్రి నోరు తెరవడు, ఇక్కడ ఉన్న ఎంపీలు మాట్లాడరు. మరి బడ్జెట్ సమావేశాల్లో వీళ్ళు మాట్లాడతారా లేదా, హైదరాబాద్కి ఏమైనా సహాయం చేస్తారా లేదా చూడాలి. సహాయం చేయకపోగా పైపెచ్చు సహాయ నిరాకరణ చేస్తారు. మేము పనిచేస్తాం, ఒక స్కైవే కట్టుకుంటామంటే జాగాలు ఇయ్యరు, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మేము కూడా వదిలిపెట్టాం. బడ్జెట్ సమావేశాల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ యొక్క ఎంపీలు, తెలంగాణ ఎంపీలు అందరూ నోరు విప్పాలి, గట్టిగా మాట్లాడాలి, మాట్లాడి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, మన రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాల విషయంలో కానీ రాజీ లేకుండా కొట్లాడాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దాంతోపాటు హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సిన బాధ్యత, ఎందుకంటే హైదరాబాద్ కోసం నిధులు కేటాయిస్తే అదేదో మెహర్బాన్ చేసినట్టు కాదు, తెలంగాణ ఈరోజు భారతదేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రాల్లో, భారతదేశాన్ని సాధుతున్న రాష్ట్రాల్లో 4వ స్థానంలో ఉంది. వీఆర్ ద 4th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఇండియన్ ఎకానమీ, ఇది నేను చెప్తున్న మాట కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్నది. మరి హైదరాబాద్ ఎంత పెరిగితే, తెలంగాణ ఎంత పెరిగితే దేశానికి అంత మంచిది, స్ట్రాంగర్ ద స్టేట్స్ స్ట్రాంగర్ ద కంట్రీ. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, నేను మొన్ననే ఉత్తరాలు కూడా రాసినాను నిర్మలా సీతారామన్ గారికి, హైదరాబాద్ నగరం కోసం ప్రత్యేకంగా 7,800 కోట్ల రూపాయలు ఇక్కడ నాలాల ఆధునీకరణ కోసం కానీ, ఇక్కడ స్కైవేస్ కోసం కానీ, ఇక్కడ చెరువులను బాగు చేసుకోవడం కోసం కానీ, ఇక్కడ ఉండే పరిస్థితులు మౌలిక వసతుల కల్పన కోసం కానీ ఇవ్వాలి అని చెప్పి నేను డిమాండ్ చేశాను. మరి వారు స్పందిస్తారు, ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో వారు మనకు సానుకూలంగా మనకు ముందుకొస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. రాని పక్షంలో తప్పకుండా ప్రజల ముందు మీ దుర్నీతిని, మీ దురాలోచనను, తెలంగాణ పట్ల మీరు చూపుతున్న వివక్షను ఎక్కడికక్కడ చెప్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, మళ్ళొకసారి ఈరోజు కుత్బుల్లాపూర్లో 500 కోట్ల రూపాయల కార్యక్రమాల మరి మంచి కార్యక్రమానికి, శుభకార్యానికి నన్ను ఆహ్వానించినందుకు మల్లారెడ్డి గారికి, వివేక్ గారికి, రాజు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పాల్గొన్న మీ అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభాకాంక్షలు, జై తెలంగాణ. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ధరణి టీవీ. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధరణి టీవీ.